ఎదురెదురుగా చూసుకుంటూ కూడా మాట్లాడుకోవడం లేదు. మేము ప్రేమికులం కాదు, స్నేహితులం. చిన్నప్పటి నుంచి నేను వాడిని చూస్తున్నాను. వాడు ఏమిటో నాకు తెలుసు. మాట అనేది ఒక్కసారి ఇస్తే తిరిగి ఆ మాట తప్పదు. ఇప్పుడు అదే మాట నాకు ఒక మంచి స్నేహితుడిని దూరం చేసింది. ప్రేమ జీవితాన్ని మార్చేస్తుందంటారు, ప్రేమ జీవితాన్ని నేర్పిస్తుందంటారు, అదే ప్రేమ జీవితాన్ని సంతోషపెడుతుందంటారు. ఇప్పుడు అదే ప్రేమ నాకు ఒక మంచి స్నేహితుడిని దూరం చేసింది. వాడు నాకు 7వ తరగతిలో కలిశాడు. అందరూ ఒకేలా ఉంటే వీడు మాత్రం నాకు మరోలా కనిపించాడు. ఏం రా వీధిలో కొత్తగా వచ్చినా, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతానో? లేదు బ్రో, కలుస్తా. ముందు ఇక్కడ మాట్లాడు. ఏం వీధిలో ఎక్కువ అయిపోతాను? ఇది ప్రేమ్ నన్ను కొట్టేది కొట్టేదే. ఏం రా లవ్. ఏమైందిరా ఇంది వీధిలో ఎక్కువ అయిపోతుందిరా? మనతో మాట్లాడకుండా షాన్ కొట్టుకుండా తిరుగుతానరా? అయితే ఇప్పుడు ఏం చేయాలరా? ఇన్ని కొట్టాలరా? కొట్టాలా? సరే బాయ్రా పోయేస్తా. బాయ్రా. ఎందుకు బ్రో నన్ను కొట్టింది? వాళ్ళు చూసావు ముగ్గురు, నేనైతే ఒకటితో సరిపోయింది. ఎందుకు వాళ్ళతో కలిసలా? భయం బ్రో నాకి. నీ పేరు ఏం పేరు బ్రో? శశి. నీ పేరు? సునీల్ బ్రో. ఏం బాధపడకు, ఇప్పటి నుండి మనం ఇద్దరం ఫ్రెండ్స్. काल दी बे मिले रा. ఏంట అప్పుడే తెల్లారిపోయిందా? కాసేపు పడుకుందా మాకు. అమ్మా ఏందిరా ఇది? లే లేరా, రే లే నిలక పనుకున్నావు. లే లేరా. రే శిశి, రే 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 లేరా. ఏంద్రా పొద్దు పొద్దు బాధ. నీకు చెప్తానా కదా డైలీ మనకల్లో ఒక పాప చూస్తాందని. అద్దో అడుగుతుంది అదే. 400. ఏందిలా 400రా? అమ్మా అది పెద్ద లపాకిరా. అయ్యే అది లపాకైతే మనం తుపాకిరా. ఓ అమ్మ వద్దులే బావా, పెద్ద డేంజర్ పీస్ ఉన్నట్లుంది కదరా. జల్దీ ఎక్కురా. అది రే బుక్స్ లోపల ఉన్నారా? రే ఎవరు తీసుకుంటారులే పారా. అప్పా రైట్.
నేను క్లాస్ ఎగర కొట్టి తప్పు చేశాను మేమో అనిపిస్తుందిరా. నాకు అలానే ఉందిరా. అయినా పర్లేదు, పబ్జి ఆడదాం. ఇద్దరం కలిసి ఒకే స్కూల్లో 10th క్లాస్ పూర్తి చేశాం. అప్పుడు మాకు ఎగ్జామ్స్ టైం. నేను చదివింది రాయడానికి ఇబ్బంది పడుతుంటే కానీ వాడు మాత్రం వచ్చినా కూడా ఎగ్జామ్ రాయట్లేదు. వాడేంటో ఎవరికీ అర్థం కాదు. అయ్యో సార్, ఏ సార్, అయ్యో అమ్మ, ఏం ఎగ్జామ్లో ఏమో రా. ఎగ్జామ్ బాగానే రాసినావు కదా. ఏంది రాసినాను ఏమో. నువ్వు ఎట్లా రాసినావు? అయ్యా, 3 స్టోరీలు రాసిండేది. అన్నీ షార్ట్ ఫిలింలే. నిన్ను పెట్టి హీరోగా తీస్తా బా. ఓపెన్ చేస్తే ఏంది ఆ రేంజ్లో తీసిన. ఏంది అయ్యో, ఓపెన్ కెమెరారా. అలా జీవితం సాగుతుంది. ఇంత సంతోషంగా ఉన్న మా జీవితంలోకి ప్రేమ అనేది ఒకటి వచ్చింది. వాడిని ఒక అమ్మాయి ఇష్టపడడం మొదలుపెట్టింది. మొదటిగా నాతోనే చెప్పింది అన్నమాట. అన్నయ్య, నేను తనని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. నాకు సంతోషం వేసింది, ఎందుకంటే వాడికి ఇష్టం లేని వారు ఎవరు ఉండరు కాబట్టి. ఈ విషయం నేను వాడికి చెప్పాను. చెప్పురా, ఫస్ట్ గేమ్ ఎత్తిపెట్టరా, ఎత్తిపెట్టరా ఫస్ట్. మన క్లాస్ రమ్య ఉంది కదా. అదేలే, మన క్లాస్ లాస్ట్లో ఉంటుంది. ఆ పిల్ల నేను లవ్ చేస్తానంటరా, మెసేజ్ చేస్తాను. అరే ఈ లవ్ లడ్డు నాకేమవుతురా. కాదరా, చాలా మంచి అమ్మాయి. రే సుని, రే రే సుని ఉండరా. చెప్పరా. కాదరా, చెప్పేది వినరా, చాలా మంచిది అమ్మాయి. నేను కూడా ఒకసారి మాట్లాడినా. అయ్యో అది కాదురా, పొరపాటుగా అమ్మాయిని లవ్ చేసినాను అనుకో, 24 గంటలు దాంతోనే ఉండమంటుంది. ఫ్రెండ్స్కి దూరం అయిపోతారా, నీకు దూరం అయిపోతా. నువ్వు చెప్పింది కూడా నిజమేరా, కానీ నీ పిల్ల అట్లా చేసిందని అందరూ అట్లా చేయరు కదరా. ఏమో ఒకసారి ఆలోచించు. నేను ఒకసారి మాట్లాడినా, చాలా మంచి అమ్మాయి. సరే ఆగురా, నువ్వు తప్ప నా మంచి కోరేది ఎవరూ లేరా. సరే నువ్వు చెప్పినట్లు లవ్ చేస్తా, ఓకేనా? నువ్వు రా ఫ్రెండ్ అంటే, మీ ఇద్దరికి పెళ్ళి చేస్తా, నీ బిడ్డకు నా పేరు పెట్టు. సరే నెంబర్ చెప్పురా. నెంబర్ నెంబర్ అప్పుడేనారా. చెప్పు. నెంబర్ లేదురా. ఇప్పుడు ఇంకా ఫోన్ మాట్లాడినా అన్నీ చెప్తే కదరా. చెప్పులే. 9491 9491 98 98 21 21 210 210. ఓ నైస్ బ్రో. వాడు నాకు ముందే చెప్పాడు లవర్ వస్తే ఫ్రెండ్స్కి దూరం అవుతామని, కానీ ఇంత తొందరగా దూరం అవుతామని అస్సలు అనుకోలేదు. సరే వాడు వస్తాడు, వాడు మాట్లాడుకు వస్తాడేమో. అరే లేదురా, నాకు పని ఉందిరా, రేపు రాలేను. సరేలేరా. వానికి పని ఉంటుందంటే నీకు కూడా పని ఉంటుంది. వాడికి ఏం పనులు ఉన్నాయో నాకేం తెలుసురా. ఎవరితో రా వాడు అంతగా మాట్లాడు. అదేరా, మన క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చుంటుంది రమ్య, ఆ పిల్లనేరా. అదే అది ఒక పెద్ద చిన్నాలకి కదరా, వీనికి ఎట్లా తగులుతుందిరా. అరే వాళ్ళిద్దరికి పరిచయం చేసిందే నేను కదరా. అది మన క్లాస్లో ఎవరు కొత్తగా వస్తే వాడిని తగులుకుంటుంది, వీని ఎట్లా తగులుకుందిరా. ఆ విషయం నాకు తెలియగానే నాకు చాలా బాధ వేసింది. ఇది ఎలాగైనా వాడికి చెప్పాలనుకున్నా. అరే సుని, రమ్య గురించి నీకు విషయం చెప్పాలరా. నేను కూడా నీకు చెప్పాలా. నీతో మాట్లాడుతుంటే ఆ పాప ఎందుకు ఫీల్ అవుతుందిరా. నీతో మాట్లాడద్దని నాతో ఒట్టేపించుకోను. తెలుసు కదరా, నేను ఒట్టేస్తే నేను ఇదే చేస్తాను.
అందుకే నేను మాట్లాడగానే నాతో మాట్లాడక బహుశా అదేనేమో నేను చేసిన తప్పు. బానే ఉందిరా. అవును వాడెక్కడా కనపడలేదు. వాడికి నా మీద కోపం తగ్గలేదరా? ఇంకా నేను వస్తానని తెలియదా వానికి? చిన్నప్పటి నుంచి ఎంత బాగా చూసుకున్నారా వాన్ని? రే ఆపరా శశి, తప్పంతా వాన్ని కాదురా, ఆ పాపది. మధ్యలో మీ ఇద్దరు కొట్టుకొని విడిపోయారు, నేనేం చేయలేదు. ఈ విషయం వానికి తెలుసారా? సరే ఇప్పుడేం రా, వాడిని నన్ను చూసాక వస్తాడా రాడా? అసలు ఏం జరిగిందో చెప్పండి రా, సైలెంట్గా ఉంటే నాకేం తెలుస్తుంది? నువ్వు వాడిని వదిలేసి వెళ్ళిపోయిన 3 నెలలకే ఆ పాప కూడా వాడిని వదిలేసిందిరా. దాంతో వాడు ఆ పాప కోసం నేను దూరం చేసుకున్నాడని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోయినాడు. నీ ఊపిరి నీ సొంతమా, మాకు చెప్పకుండా వదలకురా. నీ జీవితం నీ ఇష్టమా, మాకు వాట ఉంది మరవకురా. టీషర్ట్ నాకు చాలా బాగా. టీషర్టా? రే నీకన్నా ఎక్కువరా. రేపు ఇప్పు చెప్తా. రే ఇప్పురా, రే ఇప్పు తీసుకో.